చూస్తున్న మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆర్కే ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి రాజీనామా పంపారు. మంగళగిరిలో ఎంతో అభివృద్ధి చేసినా తనకు గుర్తింపు దక్కకుండా చేస్తున్నారంటూ ఆర్కే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వేమారెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు ఎంకరేజ్ చేస్తున్నాయని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని జగన్ ను ఆర్కే కోరారు. 2014 నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశానని ఆర్కే చెప్పుకొచ్చారు. ఓవైపు బాధగా ఉన్నప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ కోసం పనిచేశానని ఆర్కే చెప్పారు. 2004 కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి సీటు ఆశించి భంగపడ్డానని, 2009 పెదకురపాడు సీటును ఆశించి మరోసారి భంగపడ్డానని చెప్పారు. 2 సార్లు సీటు రాకపోయినా కాంగ్రెస్ కోసం పనిచేశానని ఆళ్ల ఆవేదన వ్యక్తం చేశారు. 2 సార్లు అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీతో ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలను తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలని ఇచ్చి తీసుకుంటా ఉన్నాను. 2 నిర్ణయాలు. 1, నేను మంగళగిరి శాసనసభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్వి గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. 2, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చాను. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, కొండూరు నియోజకవర్గం. ప్రస్తుతం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004 సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి, తిరిగి 2009 చదువుకోపాటు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఈరోజు నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయానికి మంగళగిరి నియోజకవర్గ నేతలు కూడా చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, వైసీపీలో మరొక ముసలు మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం తన ఎమ్మెల్యే సభ్యత్వానికి, అదేవిధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇది ఒక సంచలనమైన నిర్ణయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండే తాడేపల్లి ప్రాంతం మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అంటే ముఖ్యమంత్రి ప్రాంతానికి ఎమ్మెల్యే లేకుండా పోయిన పరిస్థితి అయితే ఉంది, ఒకవేళ ఆయన ఆ రాజీనామాను ఆమోదించిన పరిస్థితి అయితే ఉంటే.
అయితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక అసలు కారణం వేర్వేరు కారణాలుగా అంచనా చెబుతున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి సకాలంలో నిధులు ఇవ్వకపోవడం ఒక కారణం. అయితే 2019 ఎన్నికలకు ముందు మొట్టమొదటిసారిగా ప్రభుత్వంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తర్వాత మాట తప్పారు. అయితే ఆ అంశం కంటే కూడా నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడం ప్రధాన అంశంగా చెబుతున్నప్పటికీ కూడా నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి సీటు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈసారి మంగళగిరి నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మొన్న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం గడప గడపకు వర్క్షాప్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి 28 నుంచి 35 మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వలేను, వారికి వేరే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తా అని చెప్పిన నేపథ్యంలో దానిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఒకరుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ముందస్తుగా అంటున్న సంకేతాల మేరకు ఆయన తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే నాయకులు వైసీపీ నేతలు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, గొల్ల బాబురావు కావచ్చు, ఇలా వైసీపీ నేతలు ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేశారో సుచరిత కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీ అధిష్టానం పిలిపించి మాట్లాడి సర్ది చెప్పి పంపించింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇప్పటి వరకు పిలుపు రాలేదు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ వారిని పెంచి పోషిస్తుందని భావిస్తున్నారో వాళ్ళందరికీ పిలుపు వచ్చింది. ముందు గణిత సంజీవునికి, అదేవిధంగా మురుగు హనుమంతరావుకి, వేమారెడ్డికి, వీళ్ళ ముగ్గురిని కూడా ఇమీడియట్ గా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశాలు అందడంతో వారు కొద్దిసేపు క్రితం సీఎం క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. ఇప్పటికే సద్దల రామకృష్ణారెడ్డి కూడా క్యాంపు కార్యాలయం ఉన్న నేపథ్యంలో మంగళగిరి పంచాయతీ నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో బుజ్జగింపులు ఉంటాయని భావించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి దానికి విరుద్ధంగా తన ప్రత్యర్థులు లేదా తాను కొమ్మనకుండా పొగబెట్టడానికి తీసుకొచ్చిన వాళ్ళని ఎవరినైతే భావిస్తున్నారో వారందరినీ కూడా క్యాంపు కార్యాలయానికి పిలిపించడం పట్ల తీవ్ర అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అందుకున్న సమాచారం బట్టి తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్య.